చూసుకున్నట్లయితే శాసన మండలి ఉపాధ్యాయులకు సంబంధించి ఏదైతే ఆ నియోజకవర్గాలకు సంబంధించి పరిధి అయితే ఖరారు చేయడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించిన ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిని ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జిల్లాల పునర్విభజన తర్వాత ఏ జిల్లాలు ఏ మండలాలు ఏ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయనే దానిపై స్పష్టతను అయితే ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి జిల్లాలు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులోయ, పెదబయలు, దుంబరిగూడ, ముంచింగపుట్టు, ఉక్కింపేట, అనంతగిరి, పాడేరు, జీ మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాలు అయితే మనకు అందులోకి రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో మనం చూసుకున్నట్లయితే కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు, భీమడోలు, నెమరు, నిడమర్రు, గణపవరం, పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు, ద్వారకా, తిరుమల, పోలవరం, బొట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, టి నరసాపురం, కుక్కునూరు, వేలేరుపాడు, చింతలపూడి, లింగంపాలెం, కామవరకోట, కామరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాలు అల్లూరు సీతారామ జిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీ, ఇక్కడ గంగవరం, అడ్డతేగల, వై రామవరం, దేవీపట్నం, రాజవొమ్మంగి, మారేడుమిల్లి, చింతూరు, వరరామ భద్రాపురం, వరరామ చంద్రాపురం, ఏటపాక, కోనవరం మండలాలు అయితే మనకు అందులోకి రాబోతున్నాయి రెండు జిల్లాల్లోకి. ఇక కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గాలు అనమాట. అనంతపురం, శ్రీ సత్యాయి జిల్లా, కర్నూలు, నంద్యాల వైఎస్ఆర్ జిల్లాలు, అన్నమయ్య జిల్లాలోని నందలూరు, రాజంపేట, టి చుండుపల్లి, వీరబల్లి, చిట్టువేలు, కోడూరు, ఓబులవారిపల్లె, ఇక్కడ పెనగలూరు, పొల్లంపేట, రాయచోటి, చిన్నమండే, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, సంబేపల్లి మండలాలు అయితే ఇందులోకి రాబోతున్నాయి అన్నమాట. ఇక నెక్స్ట్ కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాలోని నూజివీడు, ముసునూరు, చాట్రాయి, అరిగిపల్లి, కాయకలూరు, కలిదిండి, మండపల్లి, ముదినేపల్లి మండలాలు, బాపట్ల జిల్లాలోని మేమూరు, కొల్లూరు, చుండూరు, బట్టిప్రోలు, అమృతలూరు, నిజాంపట్నం నగరం, చెరుకుపల్లి, రేపల్లె, బాపట్ల, పిట్టల, వారిపాలెం, కర్లపాలెం మొదలైన మండలాలు అందులోకి రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే ప్రకాశం, శ్రీరామ్, పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా, బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం, అద్దంకి, జే పంగలూరు, సంతమాలు, మాగులూరు, బల్లికు, కురవ, అదేవిధంగా కొరిసవ, కొరిసపాడు, పర్చూరు, ఎద్దనపూడి, కారంచేడు, ఇంకొళ్ళు, చిన్న గంజాం, మాస్టారు, మాటూరు, అన్నమయ్య జిల్లాలోని మూలక చెరువు, తంబలపల్లె, పెద్ద మాండ్యం, కురబల కోట, పెద్ద తిప్ప సముద్రం, బి కొత్తకోట, గుర్రంకొండ, అదేవిధంగా కలగడ, కేవి పల్లె, పీలేరు, కలగిరి, వాల్మీకిపురం, మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, చిత్తూరు, తిరుపతి మండలాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా కొత్తగా మనం చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గాలకు సంబంధించి జిల్లాలు అయితే మార్పు చేశారు కాబట్టి ఈ విధంగా మార్పులు అయితే జరిగినాయి అన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్.